నమస్కారం భాగ్యలక్ష్మి అమృత ఆహార ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము కర్బూజాతో వెజిటేబుల్స్తో జ్యూస్ చేసాము ఆ జ్యూస్ ఎలా చేసామో చూద్దామా ఈ కర్బూజ పండుతో మనం ఈరోజు జ్యూస్ తయారు చేద్దాము పైదంతా కట్ చేసుకొని అది తినేద్దాము ముక్కలు కట్ చేసి కింద వేస్ట్తో ఏం చేద్దామో చూద్దామా చూడండి అది కట్ చేసుకొని తినడానికి కట్ చేసుకుంటున్నాము తర్వాత దీంతో అంతా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు మిక్సీకి వేద్దాము మిక్సీలో వేసి దాన్ని బాగా గ్రైండ్ చేద్దాము ఇప్పుడు వేస్తున్నా మిక్సీలో మొత్తం మిక్సీ వేసేసి చూద్దాం మనము ఏది వేస్ట్ చేయకుండా ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఇప్పుడు చక్కెర వేసి కొద్దిగా వేసుకుందాం ఫస్ట్ ఒక 3 స్పూన్లు తర్వాత కావాలంటే మళ్ళా వేసుకోవచ్చు ఎక్కువ అయితే మళ్ళా బాగుండదు అది కాయ ముందే తీయగా ఉంటుంది కదా ఇప్పుడు మిక్సీ చేసి మిక్సీ చేసేసాను చూడండి జ్యూస్ ఇది వేరే గిన్నెలో పోసుకొని నీళ్ళు పోసి కొద్దిగా పల్సగా చేసుకుందాము చేసుకొని మళ్ళీ ఒకసారి వేద్దాము ఇది రెండోసారి వేస్తున్నాము మిగిలిందంతా వేసి దీంట్లో మనము కొద్దిగా చక్కెర వేసుకొని తర్వాత వచ్చేసి కొద్దిగా మిరియాలు వేద్దాము మిరియాలు కొద్దిగా అది బాగా గొంతు బాగుంటుంది ఘాటుగా తర్వాత కొంచెం పుదీనా మంచి సువాసనకు పుదీనా ఇవంతా వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పెడదాము మిక్సీ పెట్టి అంతా కూడా ఒక కలిపి మిక్సీ పట్టేసాం చూడండి అంతా ఒకే గిన్నెలో కలిపేస్తున్నాను మొత్తం కలిపేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ దానికి మిరియాలు పుదీనా వేయలేదు కదా అంతా కలిపేసి పెడుతున్నాను ఇది ఇప్పుడు వడగట్టుకుందాము కొంత అలా కూడా తాగేయచ్చు అంటే అది పీస్ పీస్గా ఉంటుంది కదా వాళ్ళ ఇష్టము వడగట్టుకుంటే బాగా పలసగా బాగుంటుంది కాబట్టి వడగట్టి అంత మొత్తం వడగట్టి పెట్టుకుందాము చూడండి మొత్తం వడగట్టేసాను బాగా ఇది ఎంత పిప్పి వచ్చేసింది పక్కన బాగా పిండేసాను అన్నమాట ఇప్పుడు ఇది దీంతో కొద్దిగా నిమ్మకాయ పిండుకుందాము నిమ్మకాయ పిండుకొని ఎందుకంటే కొంచెం టేస్ట్ కోసం నిమ్మకాయ ఎక్కువ అవసరం లేదు ఒక దబ్బ చాలు ఇప్పుడు అంతా బాగా ఎండాకాలం కదా ఇట్లాంటి మనం బయట ఇప్పుడు కూల్ డ్రింక్స్ అవి కొన్ని తాగకుండా ఇలాంటివి ఇంట్లోనే చేసుకొని తాగితే మంచిది వేస్ట్తో మంచి టేస్ట్ నిమ్మకాయ పిండిన తర్వాత ఇప్పుడు బ్లాక్ సాల్ట్ కొద్దిగా వేద్దాము మీకు ఇంట్లో ఉంటే బ్లాక్ సాల్ట్ వేసుకోవచ్చు లేకపోతే మామూలు సాల్ట్ అయినా ఒక చిటికెడు వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది సాల్ట్ వేసి ఇప్పుడు కాసేపు మనకి ఇంట్లో ఐస్ క్యూబ్లు ఉంటే వేసుకొని అప్పటికప్పుడు తాగేయచ్చు ఒకవేళ కూలింగ్ ఇష్టం లేని వాళ్ళు అలా కూడా తాగేయచ్చు కుండ నీళ్ళు పోసాము లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా కూలింగ్ అయిన తర్వాత తాగొచ్చు అది వాళ్ళ ఇష్టము చల్లదనం ఇష్టపడే వాళ్ళు అట్లా చల్ల కావాలనుకున్న అట్లా చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు కాసేపు నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎందుకంటే చల్లగా అవుతే బాగుంటుందని కానీ కుండ నీళ్ళతోనే చేశాను తర్వాత తాగాలనుకున్నాం కదా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 1 అవర్ తర్వాత మనం దీన్ని తాగుదాము ఐస్ క్యూబ్లు ఉంటే అప్పుడే కూడా తాగేయచ్చు లేదంటే కుండ నీళ్ళే చల్లగా ఉంది అట్లా అట్లా కూడా తాగొచ్చు ఇది చాలా బాగుంటుంది జ్యూసు ఇప్పుడు కర్బూజ పండుతో కూడా జ్యూస్ చేస్తారు అందరికి తెలిసిందే ఆ పండుతో కాకుండా ఇలా చేసుకొని ఇప్పుడు తాగితే బాగుంటుంది జ్యూస్ చేసాం కదా ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఎలా ఉందో తాగి చూద్దాము గ్లాస్ తీసుకున్నాను ఇంట్లో తర్బూజా వేస్ట్తో చేసిన జ్యూస్ ఎలా ఉందో తాగి చూద్దాము
బాగుందండి. మనము పండుతో చేసేది వేరే టేస్ట్, ఇది వేరే టేస్ట్. ఇందులో నిమ్మకాయ, మిరియాలు, పుదీనా అన్నీ వేసాం కదా, ఇది ఒక రకమైన టేస్ట్. పండుతో చేసేది అది వేరే టేస్ట్, ఇది వేరే టేస్ట్. అయినా బాగుంది. ఈ కరోనాకు మనం బయటకు వెళ్ళకూడదు, వెళ్ళినా కూడా ఆ గ్యాస్ ఉండేటివి కూల్ డ్రింక్స్ తాగకుండా ఉంటేనే మంచిది. అసలు మేము ముందటి నుంచి కూడా తాగద్దని చెప్తాను అందరికీ. ఇప్పుడు ఇట్లా ఇంట్లో తయారు చేసుకుని రోజు ఒకే రకం లేకుండా మ్యాంగోలా చేసుకుంటాము, కీరకాయ చేసుకు రకరకాల అన్నిట్లు చేసుకుంటాం కదా, లెమన్ చేసుకుంటాము, ఇప్పుడు కరుపుచొచ్చు చేసుకుంటాం, దాన్ని చిలకాతో కూడా చేసుకొని వేస్ట్ చేయకుండా చేసుకోవచ్చు. ఇది కూడా ఒకరోజు మనకు సమ్మర్లో కలిసి వస్తుంది. బాగుందండి. ఇంకా దీనికి కావాలంటే డెకరేషన్ చేసుకుంటారు పైన, అట్లా పుదీనా వేసుకోవడము, లెమన్ పెట్టుకోవడం, అవన్నీ ఇంకా మనం ఇంట్లో అవసరం లేదు, చేయలేదు. మళ్ళీ ఇందులోనే వేసేసాం కాబట్టి బాగుంది. మీరు కూడా చేసి వేస్ట్ చేయకుండా తాగి చూసి ఎలా ఉందో చెప్పండి.